తెలుగు సాహితీ లోకంలో అమరుడు శివరాజు బుచ్చి వెంకట సుబ్బారావు ఆయనే బుచ్చిబాబు 1916 జూన్ 14వ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించారు వీరు పాలకొల్లులో ఎస్ఎస్ఎల్సి గుంటూరు ఏసీ కళాశాలలో ఇంటర్ డిగ్రీలు చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బిఏ ఆనర్స్ మరియు నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు ఆయన కథావస్తువు మానవుడి అంతరంగం మనిషి బాహ్య ప్రవర్తనను లౌకిక విలువలు కట్టడి చేస్తే ఆంతరంగిక ఆలోచనలను మనసు నియంత్రిస్తుంది మానసిక సంఘర్షణకు గురైన మనిషి అంతరంగాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తాడు బుచ్చిబాబు సాహిత్యంతో పాటు సంగీతం అభినయం చిత్రలేఖనంలో సాధికారిక పరిజ్ఞానం ఉంది బుచ్చిబాబుకు ఆయన ప్రకృతి సౌందర్యారాధకుడు 1936 నుంచి 3 దశాబ్దాల కాలంలో కొనసాగిన ఆయన రచనా వ్యాసంగంలో 82 కథలు 40 నాటికా నాటకాలు అజ్ఞానం అనే వచన కావ్యం చివరకు మిగిలేది అనే నవల ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియలు వెలువడ్డాయి వారి సాహితీ జీవితానికి స్ఫూర్తిగా నిలిచారు వారి శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారు అది చదివిన ఆయనే కాకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేవారు ఆయన రచన చదివిన వాళ్ళందరికీ ఆయన ఎంత చదివారో తెలుస్తుంది మానవ జీవితాన్ని విమర్శిస్తూ సమాజ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఉదాత్తమైన కథలు రాశారు అరకులోయలో కూలిన శిఖరం నన్ను గురించి కథ రాయవు మేడమెట్లు అడవి కాచిన వెన్నెల నాగాజు మేడ కొత్త వంతెన లాంటి ఎన్నో కథలు తెలుగు పాఠకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి మనలో కొందరికి వారి వారి జీవితాల్లో అపూర్వమైన సంగతులు ఎప్పుడో ఓసారి అనుభవమే ఉండవచ్చు అలాంటి వాస్తవిక సంఘటన కలుగుచేసే ఆశ్చర్యానికి ఓ రూపం కల్పిస్తే అది ఓ కథ బుచ్చిబాబు గారు రచించిన కథ ఇతివృత్తంగా మలచబడ్డ టెలిఫిలిం ఆమెనీడ సార్ ఒకసారి సెంటర్ పేజ్ ఇస్తారా సార్ ఎవరు రాజానా రాజారావు మీరా నేనేనయ్యా ఏమిటి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నావా రారా కూర్చో 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 టీ తాగుదాం కూర్చో ఇదిగో ఇంకో టీ తీసుకురావయ్యా వద్దండి తాగితే ఈ హోటల్లో టీయే తాగాలయ్యా వద్దండి వేరే ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను పర్వాలేదయ్యా టీయే కదా ఎంతవరకు వచ్చింది నీ ఉద్యోగ ప్రయత్నం పేపర్ అడిగాను ఏమిటి అదే ప్రయత్నంలో ఉన్నానండి చూడు రాజారావు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు పెద్దలు ఏ ఉద్యోగం అన్నది ప్రధానం కాదు ఖాళీగా లేకుండా ఏదో ఒకటి అవునండి అనువైన ఉద్యోగం కోసం వెతికాను వెతుకులాట పూర్తి అవ్వకుండానే వివాహం అయిపోయింది పొట్ట పోసుకోవడానికి ఆదర్శ సాధనకి సంబంధం ఏమిటి ఏ ఉద్యోగం అయితేనే అనే స్థితికి వచ్చానో ప్రయత్నిస్తున్నాను ఏరా రాజారావు కొద్దిగా ఆలస్యమైందిరా ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడేరా పేరు పాండరంగారావు గారు మా పక్కింట్లో ఉంటారు పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగం వీడు నా మిత్రుడు కృష్ణమూర్తి అండి నమస్కారం అండి నమస్కారం పాండరంగారావు గారు మాకు వేరే కొంచెం పనుంది వస్తాం అలాగే రారా కుర్రవాడు మంచివాడే కానీ విధి అనుకూలించకపోతే ఏం చేస్తాడు పాపం రాముడు డబ్బులు తీసుకెళ్ళవయ్యా ఒరే రాజారావు ఆపరా ఎక్కడికి రా మనం వెళ్ళేది ఎక్కడికే ఉందిరా కూరగాయల మార్కెట్కి చచా నిన్నేమనుకున్నావు అవునరా ఇంట్లో పోరు ఏం చేయాలి నాకు మాత్రం లేదా ఇవన్నీ మామూలే మరేం చేద్దాం గుడికెళదాం అందులో ఇవాళ ఏకాదశి గుడంతా సందడిగా ఉంటుంది సరే పద సందడి బాగానే ఉంది తొందరగా సంచివరా ఇదిగోరా తొందరగా రారా తొందరగా రా ఏమిట్రా ఈ మనుషులు అందరూ పుణ్యం కోసమే కొందరు పుణ్యం కోసం ఇంకొందరు పురుషార్థం కోసం ఉన్నాను
ఒరేయ్ తొందరగా రారా. అరే ఎప్పుడు గమనించలేదు ఈ గోడ మీద ఛాయాచిత్రాలు గమ్మత్తుగా కదిలిపోతున్నాయే. అరే సైకిల్ మీద కుర్రాడు రామ్గఢ్ కాదు కదా? కాదు, ఎవరో ఈ తలపాగా. ఎంత సుందరమైన నీడ, ఆ చెవి లోలాకులు, ఆ జడ, ఆ మెడ, ఆ కనురెప్పలు, ఆ ముక్కు, వంపు తిరిగిన ఆ గడ్డం. అప్పా, ఈ నీడ ఎంత మనోహరంగా ఉంది. ఎక్కడ ఆమె నీడ? రే ఇక్కడాగే వింట్రా. ఇక్కడ ఏం లేదురా. నీడ నీడ అవునరా, ఆమె నీడ. ఎక్కడ? గోడ మీద. ఈ గోడ మీద? ఒరే నీడేంట్రా, అసలు ఆమెనే చూద్దాం రా. ఏం లేదమ్మా, మినప్పప్పుని నేను చెప్పినట్టు ఇలా పిండి చేసుకుని చిన్న చిన్నవిగా ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇంతకీ మొన్నిచ్చిన ఒడియాలు రాజారావుకు నచ్చాయో లేదో? నచ్చాయి పిన్ని. ఇందులో సగం నీకోసం కూడా పెడుతున్నానులే. అయ్యో ఎందుకు పిన్ని, ఎలా చేయాలో చెప్పారుగా, నేను ప్రయత్నిస్తాను. అయ్యో నామతి మండా, ఇంతకీ భోజనాలు అయ్యాయా? లేదు పిన్ని, ఆయన ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? సమయం రెండు దాట్లా? ఒక్కోసారి మూడు నాలుగు అవుతుంది. ఉద్యోగం కోసం అనుకుంటా. ఎక్కడెక్కడో తిరుగుతుంటారాయన, తన గురించి ఏమీ పట్టించుకోరు. పాపం అనిపిస్తుంటుంది పిన్ని. మరి నీ గురించి అయినా పట్టించుకుంటాడా పిన్ని? ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అమ్మగారు అదిగో అప్పి వచ్చేసింది. మరి నేను వస్తా పిన్ని, పెరట్లో పనుందా. నేను పెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళమ్మా. ఏమిటి ఆలస్యం, వస్తున్నారా? ఇదిగో వచ్చేస్తున్నాను. ఇదిగో రాముడి హోటల్లో మన రాజారావు కనిపించాడు. ఉద్యోగ సంగతి ఏమిటి అని నేనే మొదలు పెట్టాను. ఏం చెప్పాడు? ఏం చెప్తాడు, అతని ఆవేదన అదే. ఆవేదన సరేనండి, కొత్త సంసారం కదా. వేళ పట్టును ఇంటికి రాకపోతే ఆ అమ్మాయి ఒకత్తి ఏం చేస్తుంది? ఎందుకు నవ్వుతారు? ఏం లేదే, మీ ఆడవాళ్ళకి మగవాడు పని నిమిత్తం బయటికెళ్ళినా ఇబ్బందే, పని లేకుండా ఇంట్లో కూర్చున్నా ఇబ్బందే. ఈ ఆలస్యం అంతా ఉద్యోగ ప్రయత్నమేనంటారు. నువ్వెన్నైనా చెప్పు, రాజారావు గొప్ప ప్రయోజకుడు అవుతాడు. మేం కోరుకునేది అదేగా. ఉండండి, ఊరగాయ తీసుకొస్తాను. ఏమిటి మీలో మీరే గుణుకుంటున్నారు? నాలో నేను గుణుకోవటం కాదే, ఆ సీతం చూడమంటున్నాను. ఆ వినయము, ఆ విధేయత, ఆ భక్తి. అవునండి, సీత అచ్చం లక్ష్మీదేవి అనుకోండి.
కాకపోతే రాజారావు ఉద్యోగం గురించే గాను ఎప్పుడు చెప్పినాను? మరే వస్తుంది లేవే. రాజారావు నువ్వు అనుకునేంత ఆలోచన లేనివాడు కాదు. అలా అయితే మంచిదేగా. సరే సరే, నీళ్లు దొడ్లో పెట్టు. ఇవాళ తహసీల్దార్ గారు వస్తారు, పెందరాడే వెళ్ళాలి ఆఫీస్ కి. మీరు పదండి, వస్తున్నా. ఏమో బాబాయ్ గారికి అర్థమైనట్టు కూడా నాకు అర్థం కారీనా. ఏమో నిజంగానే ఈయన మేధావేమో. ఏవండి ఏవండి మిమ్మల్ని ఏవండి ఈ రోజు ఉద్యోగానికి దరఖాస్తు పంపించాలన్నారు? అవును, ప్రొద్దున్న ఇంతకంటే మాట్లాడుకోవాల్సిన మాటలేమి ఉండవు. ఏవండి లేవండి లేవండి. సరే అలాగే. రాజారావు నువ్వు అనుకునేంత ఆలోచన లేనివాడు కాదు. సీత, అమ్మాయి సీత, వస్తున్నా పిన్ని. బాబాయ్ ఆఫీస్కి వెళ్ళారా పిన్ని? అవునమ్మా, ప్రొద్దుటే ఒకటే హడావుడి. మీ బాబాయ్ గారు గ్రామ చావిడికి వెళ్లే వరకు నాకు ఊపిరి ఆడదనుకో. ఇప్పుడే వెళ్ళారు. ఏమ్మా, అబ్బాయి లేచాడా? ఇప్పుడే లేచారు. ఏమిటోనమ్మా, నిన్ను చూస్తే దిగులుగా ఉంటుంది. ఎందుకు పిన్ని? అదే, రాజారావుకింకా ఉద్యోగం రాలేదని. అవును, ఈ రాజారావు ఉద్యోగం ఇంటర్నేషనల్ సమస్య. మాట్లాడుకోవడానికి ఇంతకు మించిన టాపిక్ లేదేమో. వస్తానమ్మా. అయ్యో నా మతి మండ, వచ్చిన పని మర్చేపోయాను. ఇదిగో అమ్మా కాఫీ పొడి. అయ్యో ఇది కూడా తిరిగి ఇవ్వాలా? అయ్యో అలా అంటే ఎలా అమ్మా? ఏదో ఆయన ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇలా రోజులు గడిపేస్తున్నావు. మరి మీ ఆయనకి ఏ సంపాదన లేదాయే? ఏమిట్రా రాజారావు, నీ బ్రతికి ఇట్లా అయిపోయింది? ప్రతి సంభాషణలోనూ నీ ఉద్యోగం గురించేనా? తాతలు సంపాదించిన ఆస్తి ఎంతున్నా కూర్చుని తింటే తరిగిపోదు. తీసుకో తల్లి, నీ సంసారం గురించే నా బెంగంతాను. లాభం లేదు, ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరాల్సిందే. ఇక్కడే ఉండాలి. సీతా, సీతా, ఏంటండి? దరఖాస్తు ఫారం కవర్లో పెట్టి టేబుల్ మీద పెట్టాను, కనిపించట్లేదు. దేవుడి గదిలో ఉంది, ఇస్తాను. కూర్చోండి పిన్ని. ఏమిటో బాబు రాజారావు, దరఖాస్తు అంటున్నావు ఉద్యోగానికేనా? అవునండి, ఉద్యోగానికే. సీతా, వస్తున్నా. ఇదిగోండి. వస్తా అమ్మా. సీత, నేను వస్తాను. మధ్యాహ్నం రావడం మర్చిపోవుగా. వస్తాను పిన్ని.
సీతా కొవ్వొత్తి వెలిగిస్తున్నానండి. సీతా ఆ వస్తున్నా. ఉద్యోగం గురించైనా దిగులుగా ఉన్నారు. కాలం కలిసొస్తే అదే వస్తుందిలేండి. అదేం కాదు మరి ఊరికినే ఏదో ఉంది. నాతో చెప్పకూడదా? నీకు అర్థం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానండి. నాకేం దిగులు లేదు. మనసంతా అదోలా ఉంది. పలానా కారణం అనేమీ లేదు. పోనీలేండి, చెప్పకపోతే ఇంకెప్పుడు అడగను. నవ్వితే చెప్తాను. చెప్పనా? నేను ఒకరిని ప్రేమించాను. నిజంగా? అవును. ఎవరిని? నిన్నే. వేళాకుళమా? ఎందుకు కాకూడదు? నన్ను ప్రేమించడం ఏమిటి? లేకపోతేను భర్త భార్యను ప్రేమించాడంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకో ప్రేమ కొంతకాలం ఉండిపోతుంది. దాంపత్యం ఎప్పుడు ఉండేది అంటారుగా పెద్దలు. ఎవరినో చెప్పండి, నేనేమీ అనుకోను. నువ్వు ఊహించలేవా? లేను. ఒక ఆమె నీడను అందుకనే నీకు అర్థం కాదు అన్నాను. మరి నవ్వండి, ఎవరినీడో ఏమో అదే తెలుసుకోలేకపోతున్నాను. ఎలా ఉంటుందా నీడా? అందంగా ఉంది. అంతకు మించి ఏమీ చెప్పలేను. కలికాలం. నాలో ముద్రించుకున్న ఆ నీడను గుర్తించే ప్రయత్నంలో ఎన్ని అపార్థాలకు గురవుతాను. అలా అని చూడకుండా ఉండలేను. ఏమిటి నా స్థితి? రామ 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 సీతారామ. అడిగేస్తే పోలే రామ రామ. రాజారావు గారు? అయ్యా రాజారావు గారు. నమస్కారం పూజారి గారు. తమరు ఏమనుకోనంటే ఒక సందేహాన్ని నివృత్తి చేసుకుంటాను. అనుకోవడానికి ఏముంది, అడగండి. ఏమీ లేదు, 10-15 రోజులుగా గమనిస్తున్నాను. ఆలయానికి వస్తున్నారు, దైవ దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. ఏదో విచారణలో ఉన్నట్టున్నారు. ఏ చిత్రం లేని ఆ తెల్లటి గోడని తదేకంగా పరిశీలిస్తున్నారు. ఆ కట్టడంలో ఏమైనా ప్రత్యేకత ఉందంటారా? ఏ కట్టడం? అదేం లేదు, ఏదో స్నేహితుడు నేను ఇక్కడ కలుసుకుంటుంటాం, అందుకే చూస్తున్నాను అంతే. అంతేనా? నేను ఆ మాట అంటే ఆ ఆచార్య గారు అది ఏం కాదు, అర్థం కాని నిగూఢమైన విషయం ఏదో ఉందంటాడు. ఉండండి, ఆచార్య గారు పని చెప్తాను. రామరామ రామరామ రామ. పోస్ట్. అమ్మా ఉత్తరం వచ్చినట్టుంది చూడు. ఇదిగో అమ్మా. ఎవరు రాశారమ్మా ఉత్తరం? ఏమో దాని మీద రాసుంటుంది కదమ్మా. రాసుంటుంది లేవే. అయ్యగారు ఉద్యోగం కోసం పంపించారుగా, ఆ ఆఫీస్ వాళ్ళు పంపించినట్టున్నారు. అప్పి, మీ అయ్యగారికి ఉద్యోగం గురించి ఇంటర్వ్యూకి హైదరాబాద్ రమ్మని రాసింది ఇందులో. భగవంతుని దయవల్లా ఈ ఉద్యోగం వస్తే. అయ్యగారికి తప్పకుండా ఉద్యోగం వస్తాదమ్మా. అలా జరిగితే నీకు పరికిణి ఓని కొనిపెడతాను. మరి జాకెట్టో? అది కూడా కొంటాలేవే. ఏమండి మీకు శుభవార్త? ఏమిటో? మీరు ఉద్యోగానికి దరఖాస్తు పంపారుగా. అవును. ఇంటర్వ్యూకి రమ్మని హైదరాబాద్ నుంచి లెటర్ వచ్చింది. ఓహో.
మీరీ మధ్య అదోలా ఉంటున్నారు. కారణం చెప్పరు? ఆ మధ్య చెప్పాను, వేళ కోడమని తోసేశావు. ఏది ఆమెనీడ గురించా? ఎలా ఉంటుంది అంటే సరిగా చెప్పనేలేదు. ఎవరిది ఆ నీడ అంటే తెలీదు అన్నారు. అవును అన్నాను. గోడ మీద పెద్దదిగా పడింది ఆమె నీడ. అప్పుడే వెనక్కి తిరిగి చూశాను, ఆమె లేదు. ఏదో ఊరేగింపు. ఆ గుంపులో కలిసిపోయిందో మరి ఎట్టుపోయిందో. ఆమెను చూసే వరకు నాకు తోచడం లేదు. ఉద్యోగం కంటే ఈ అన్వేషణే ఒక పరమావధిగా పరిణమించింది. ఎందుకలా నవ్వుతాం? ఎల్లుండే మీకు హైదరాబాద్లో ఇంటర్వ్యూ. అక్కడ మీ నాన్నగారి స్నేహితుడున్నారు కదా, వారిని ముందుగా కలుసుకుని ఇంటర్వ్యూకి వెళితే మంచిదనుకుంటాను. అలాగే. లానే ఏమిటి? ఆమె నీడే. ఆ చెవి లోలాకులు, ఆ జడ, ఆ మెడ, ఆ తల, ఆ వంపు తిరిగిన గడ్డం, ఆమె. అమ్మయ్యా, ఎన్నాళ్ళకు చూశాను. ఎవరికోసం? మొదలయ్యారు గారి కోసం. మీరెవరు? మాది తెనాలి. సాగర్ ప్రాజెక్టులో ఉద్యోగ విషయమై ఆయన దర్శనం కోసం వచ్చాను. అలా వరండాలో కూర్చోండి, నేను చెప్తాను. ఏమండి? ఏమిటి? మీరు ఎప్పుడైనా మా ఊరు వచ్చారా? లేదే. ఎప్పుడు ఎప్పుడు రాలేదా? లేదు. ఎందుకు? ఊరికినే. అంటే ఊరికే అడుగుతున్నాను. లేదు లేదు. టిబ్బీ, కమ్ ఆన్. అచ్చం ఆమె నీడలానే ఉంది. భ్రమపడ్డాను. ఆమె నీడను చూడగలనా? ఏమో. ఎవరు? నమస్తే అండి. నమస్తే. నేను తెనాల నుండి వచ్చాను. నువ్వు రాజారావు కదూ? అవునా? అవునండి. రామారావు ఎలా ఉన్నారు? మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. మీకిమ్మని ఉత్తరం ఇచ్చారు. ఓకే. రేపే కదా ఇంటర్వ్యూ, బాగా ప్రిపేర్ అయ్యావా? అయ్యానండి. అయినా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉందయ్యా. నా ప్రయత్నం నేను చేస్తాను, పైన దైవానుగ్రహం. రేపు కలుస్తానండి. మంచిది, బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగోండి బాబు గారు. ఏమే అప్పి, మీ అయ్యగారు ఇంకా రాలేదా? ఇవాళ రావాలండి మరి. ఏమ్మా సీత, మీ పిన్ని ఏమైనా తాళం చెవులు ఇచ్చిందే? ఇదిగో బాబాయ్, పిన్ని పార్వతమ్మ గారింటికి పేరంటానికి వెళ్ళింది. ఓహో, చూడమ్మా సీత, ఈసారి రాజారావుకి తప్పక ఉద్యోగం వస్తుందమ్మా. ఏమో బాబాయ్, ఆయన అన్యమనస్కంగా వెళ్లారు. ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది. ఆందోళన పడాల్సిన పనేమి లేదమ్మా. ఉద్యోగం వస్తుంది, అంతా సవ్యంగా ఉంటుంది. నువ్వేం బెంగపడకు. మరి నేను వెళ్ళిరానా? ఏరా రాజా, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? తెలిసిన వాటికి సమాధానాలు చెప్పాను, తెలియని వాటికి తెలియదని చెప్పాను. నాకైతే నమ్మకం లేదు. ఉద్యోగం వస్తుందిలే, దిగులు పడకు. అందుకాదురా నా దిగులు. మరి ఆమె నీడ కోసం. అంటే ఆ నీడ నిన్నింకా వెంటాడుతూనే ఉందన్నమాట? అలా అయినా బావుండ్రా. ఆమె నీడను మరోసారి చూసే అదృష్టం కలిగేది. అది అంత అదృష్టం అంటావా? ఏమోరా, నీకు అర్థం కాదు. ఉద్యోగం సంగతి దేవుడెరుగు. ఆ నీడ కనిపించకపోతే ప్రాణం నిల్చేటట్లేదు. వీడి లోకంలో లేడు. ఒరే రాజారావు,
వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరా. ఇంతకంటే నేను నీకేమీ చెప్పలేను. నాకు అవతల పనుంది, మళ్ళీ వచ్చి కలుస్తాను. సరే. ఈ జగత్తుకు మనసుతో పనిలేదు. వాడు నన్ను వాస్తవాలను అర్థం చేసుకోమంటున్నాడు. నేను చూస్తున్నది అదే. వాస్తవాన్ని కనుగొనే ప్రయత్నమే చేస్తున్నానని వీళ్ళకి ఎలా అర్థమవుతుంది? నా పరిశోధనకు వీళ్ళు చూపే సానుభూతి అడ్డంకి కాకూడదు. నువ్వా? నేను అప్పి ఆలయానికి వచ్చాం. నీకు ఉద్యోగం వచ్చినట్టు టెలిగ్రామ్ వచ్చింది. మొక్కు తీర్చుకుందామని వచ్చాను. మీరు రండి. ఆమె నీడ దొరికింది. ఎక్కడ? అట్రా చూపిస్తాను. అప్పి నీడా? చచ్చ. మరి నీదే? నాకేమీ కనపడడం లేదే. మనం గోడకు దగ్గరగా ఉన్నాం, అప్పి కొంచెం దూరంగా ఉంది. నేను చూసింది నీనేడే సీత, నీనేడే. సరే, ఎవరైనా చూస్తే నవ్వుతారు. పదండి, రండి, పదండి. దగ్గరగా వచ్చిన కొద్దీ నీడ దూరమవుతుంది అనే సత్యాన్ని గ్రహించాడు మన రాజారావు.